हेलो अंडी अंदर की नमस्कार ना पेर जयश्री वेलकम टू जयश्री किचन नेन कोत्तगा यूट्यूब चैनल क्रिएट चेसानु अटे फस्ट मन एम चेसिना स्टार्टिंग बेल्लम प्रसाद तो चेयडम अनेदि मन सांप्रदाय सो ई रोज नेनु मुंदुगा मी अंदरिकी बेल्लम प्रसादान्नि ना फस्ट रेसीपी का मीकु चूपिंचालनुकुंटुन्नानु सो प्लीज ना वीडियोस नि चूडंडि लाइक चेयंडि शेर चेयंडि अनि एंकरेज चेयंडि अंड मुंदुगा नेनु इक्कड ओक ग्लास राइस तीसुकुन्नानु अंड ओक एंत ये ग्लास तीसुकुन्नानु आ ग्लास तो ओक हाफ ग्लास पेसरपप्पु तीसुकोनि नानबेट्टि पेट्टुकुन्नानु ओक 15 टू 20 मिनट्स नानिपोयिन तर्वात दानि बागा वाश चेसुकोनि नेनु कुकर लो पेट्टुन्नानु कुकर लो चेस्ते कास्त ईजीगा अयिपोतुंदि एवरैना चेसुकोवच्चु वंट रानि वाळ्ळैना कूडा ईजीगा चेसुकोवच्चु దీంట్లో ఇంకొక ప్రాసెస్ ఏంటంటే పప్పుని వేయించి కూడా చేస్తారు బట్ నేను ఇది మనం నానబెట్టున్నాం కాబట్టి మళ్ళీ వేయించాల్సిన అవసరం లేకుండా కుక్కర్లో ఈజీగా అయిపోతుంది సో మనం ఇప్పుడు 1 1/2 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి నేను మాక్సిమం 5 గ్లాసెస్ తీసుకుంటున్నాను వాటర్ ని ఇక్కడ సో 5 గ్లాస్ వాటర్ క్వాంటిటీని నేను ఇందులో తీసుకొని ఈ కుక్కర్లో అంత వాటర్ పోసేసి నీట్గా తీసి కుక్కర్ని మూత పెట్టేస్తాను సో ఇలా చేయడం వల్ల చాలా త్వరగా అయిపోతుందన్నమాట సో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు విజిల్ వచ్చేసింది నేను ఓపెన్ చేసి చూసాను చూడండి రైస్ చాలా బాగా కుక్ అయ్యిందన్నమాట సో లైక్ పొంగల్ లాగా అన్నమాట సో ఇప్పుడు ఒక గంటతో బాగా కలిపేసుకుంటున్నాను మొత్తము మనం ఏదైతే ఉడికించుకున్నామో ఇదంతా బాగా కలిపి పెట్టేస్తున్నాను అన్నమాట సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం రైస్ అంతా బాగా నీట్‌గా స్మాష్ అయిపోతుంది అప్పుడు అది బాగా సాఫ్ట్ అవుతుందన్నమాట మనం ఏదైతే బెల్లం ప్రసాదం చేస్తున్నామో అది బాగా సాఫ్ట్ అవుతుంది సో అంతే ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుంటున్నాను చిన్న పాన్ లాంటిది అందులో బెల్లంని నేను బెల్లంతో చేస్తున్నాను బెల్లంని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను సో 1 1/2 గ్లాస్ పప్పు బియ్యం కదా సో నేను ఒక గ్లాస్ తీసుకొని కొద్దిగా వేసాను మీరు ఏ బెల్లమైనా యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు అందరూ హెల్త్ పరంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తారు సో అలాగా నేను మామూలు నార్మల్ బెల్లమే యూస్ చేస్తే పెట్టాను సో ఒక గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం కరగబెడుతున్నాం జస్ట్ ఇక్కడ ఏం పాకం అదంతా ఏం అవసరం లేదు జస్ట్ ఆ బెల్లం గడ్డలంతా కరిగిపోయి మెయిన్ ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటుంది లైక్ చిన్న చిన్న పుల్ల లాంటివి ఉంటాయి అన్నమాట డస్ట్ సో దానంతా తీసేయడం కోసమే మనం దీన్ని బాగా ఉడకబెడుతున్నాం జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది అన్నమాట ఇలా తిప్పుతూ ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది అంతేగాని మనకేం పాకం రావాలి అనే అంత ఏం లేదన్నమాట ఓకే సో అలా చేసుకుంటున్నాం ఈ లోపల ఏం చేస్తామంటే మనం జీడిపప్పు అవి వేయించుకున్నాము సో నేను దీన్ని పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకొక చిన్నది ఫ్రైయింగ్ ప్యాన్ లాంటిది పెట్టి అందులో నేను నెయ్యి వేసి ఈ జీడిపప్పులు అవి వేస్తున్నాను అన్నమాట సో ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినడానికి బాగుంటుంది అన్నమాట ఎలా చెప్పాలి మనం తింటే మనం ఆస్వాదిస్తాం కదా సో సేమ్ అంతే అంత సాఫ్ట్గా బాగుంటుంది సో నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ ఇవి వేస్తారు ప్రజెంట్ నా దగ్గర కిస్మిస్ లేవు సో నేను జీడిపప్పు బాదం పప్పుతో అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేస్తాను సో అవి బాగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసి వేయించితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఆ రెసిపీ కూడా నేను చేస్తాను అవన్నీ కూడా వేసి కూడా నేను చేస్తాను ఈ లోపల దాన్ని బాగా కలపాలన్నమాట లైక్ బెల్లం సిరప్పు చేసుకుంటున్నాక దాన్ని బాగా కలపాలి ఈ లోపల ఇక్కడ జీడిపప్పు ఇవి కూడా బాగా వేయించుకోవాలి సో టైం సేవ్ చేసుకోవడం కోసం ఒక్కసారిగా మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం కదా ఇక్కడ కూడా అంతే పండ్లు ఒక్కసారి ఓకే ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకొని తీసి మనం పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మళ్ళీ కరగబెట్టుకున్నాము అన్నమాట ఓకే
సో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత మళ్ళీ బెల్లంని బాగా పొంగురానిచ్చే వరకు కరగడం. గడ్డలు అనేటివి అందుకే మనం ఫస్టే బెల్లాన్ని బాగా తురిమేసుకున్నామంటే మనకి ఇంకా ఈజీగా త్వరగా అయిపోతుంది అన్నమాట. సో ఏదైనా గడ్డలు ఉంటే పోతాయన్నమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, సో జయశ్రీస్ కిచెన్ అన్ని రకాలైన వంటలు లైక్ నాన్ వెజ్ కానివ్వండి, వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ కానివ్వండి, అన్నీ ప్లాన్ చేస్తాను, అన్ని వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు బాగా కరిగినటువంటి ఈ బెల్లం సిరప్ని మనం వడకట్టుకుంటాం, ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. సో చూసారా స్ట్రైనర్లో మనకి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి. సో ఈ తర్వాత వెంటనే మనం మళ్ళీ ఈ సిరప్ ఏదైతే ఉందో మనం చూసారా ఇవన్నీ చిన్న చిన్న ఉంటాయన్నమాట. సో అవన్నీ తీసేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే అదే పాన్లో ఈ సిరప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ అంటే మళ్ళీ మనము రైస్ వేసి కలపాలి ఇందులోనే. సో అందుకని మళ్ళీ నేను అందులోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక కడాయి ఎందుకని. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఆ రైస్ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కుక్కర్లో, లేదా కుక్కర్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కుక్కర్ అంటే చిన్నదిగా, సో కుక్కర్ అంటే కాస్త చిన్నదిగా ఉంటుంది కాబట్టి పాన్ అయితే దాంట్లోనే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ చిన్న కుక్కరే పెట్టాను కాబట్టి సో ఈ ప్యాన్లోకి నేను అంత రైస్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేశాను. దీన్ని బాగా కలపాలన్నమాట. ఎంతవరకు అంటే సిరప్ ఉన్నటువంటి సిరప్ రైస్ అంతా మిక్స్ అయిపోయి సాఫ్ట్గా వచ్చేయాలన్నమాట. సో అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫ్లేమ్ కూడా చాలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఆ సైడ్స్ అంతా అంటుకోకుండా చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట. ఓకే, సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో మనకి ఈ రైస్ ఐటమ్ అంతా, సిరప్ అంతా మిక్స్ అయిపోయి సాఫ్ట్ సాఫ్ట్గా కింద కూడా ఎక్కడ మాడే ఛాన్స్ లేకుండా చాలా బాగా నీట్గా కుక్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవి ఏదైతే ఉందో అవన్నీ బాగా మిక్స్ చేసి వేసేసుకోవాలి. తర్వాత నేను ఇంకేం చేశానంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేశాను. జనరల్గా స్వీట్ ఐటమ్ అంటేనే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటాము. సో నెయ్యి వేయాలి. సో ఎలాచీ వేసాను, ఎలాచీ దంచుకొని వేసాము. సో ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. సో చూసారా నెయ్యి వేసాను, నెయ్యి కూడా మళ్ళీ ఒక టూ త్రీ స్పూన్స్ పైనే పట్టింది నెయ్యి. సో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ వేసినా కూడా తినలేమన్నమాట, బాగా వెగట్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, అయిపోయింది. చూసారా ఎంత టేస్టీ టేస్టీగా ఉండే బెల్లం ప్రసాదం, బెల్లం పొంగలి అంటాం మేము ఇక్కడ. సో దీన్ని మనం సర్వ్ చేసుకొని నైవేద్యంగా దేవుడికి పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, అంతే. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇలా సర్వ్ చేసుకున్నాం కదా. సో దీనిపైన కూడా వీలైతే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు, కానీ అలా చేసుకొని కూడా నైవేద్యంగా పెట్టచ్చు అన్నమాట. సో అయిపోయింది. చూసారా ఎంత స్వీట్, చూడడానికి ఎంత బాగుందో, యమ్మీ యమ్మీగా ఉండేటటువంటి స్వీట్ రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.